Hello friends, Rizwan here. Nenu ee video lo kodiga meeku company oka formation gurinchi cheptunnanu. Plus chaala mandi naaki call chesi sir small business ideas gurinchi cheppumani adugutunnaru. Chaala mandi adugutunnaru small businesses gurinchi adugutunnaru. Nenu ikkada chaala varaku pedda business gurinchi videos tayaru chestunnanu mariyu pedda pedda ఇన్వెస్టర్స్ గురించి మాట్లాడుతున్నాను. అంటే హై లెవెల్లో వీడియోస్ తయారు చేయడము మరి హై లెవెల్లో సర్వీస్ చేయడం చేస్తున్నాను. కానీ చాలామంది నాకు కాల్ చేసి సార్ చిన్న బిజినెస్ ఐడియాస్ గురించి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ బిజినెసెస్ ఐడియాస్ గురించి చెప్పమని చాలామంది చెప్తున్నారు. అయితే దాని గురించి ఒక క్లారిఫికేషన్ నేను వీడియో ఇది తయారు చేస్తున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూడండి ఏమవుతుందంటే ఒక స్మాల్ బిజినెస్ అని మనం అనుకుంటాం, అది మన మైండ్ సెట్లో ఉంటుంది. కానీ ఆ బిజినెస్ అనేది చాలా పెద్ద ఎత్తున పెరిగిపోతుంది. ఇప్పుడు మసాలాల బిజినెస్ చూడండి, లేదంటే ఇంకా చిప్స్ బిజినెస్ చూడండి, ఇవి చిన్న చిన్న బిజినెసెస్గా స్టార్ట్ అయినాయి. కానీ అవి వరల్డ్ వైడ్గా క్రేజీగా గ్రో అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏముంటుందంటే స్మాల్ బిజినెస్ లాగా కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తారు, కానీ అది హై లెవెల్లో పెరిగిపోతుంది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచే ఒక కరెక్ట్ స్ట్రాటజీతో వెళ్తారు. ఇప్పుడు కొంతమంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే చాలా మనము స్మాల్ బిజినెసే చేయవచ్చు, పెద్ద బిజినెస్ చేయాలంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ కావాలి, అవి కావాలి, మన దగ్గర లేవు, మరి ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ మన దగ్గర లేవు అని చాలామంది కంగారు పడుతుంటారు. అయితే ఇక్కడ నేను వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే ఒక పెద్ద బిజినెస్ అయినా చిన్న బిజినెస్ అయినా అది స్టార్ట్ అయ్యేది చిన్న దాంతోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు కూడా ఒక పెద్ద చిన్న బిజినెస్ స్టార్ట్ అయినా చేయాలనుకున్నా కానీ అది దాన్ని ఫ్యూచర్లో పెద్దగా మార్చుకోవచ్చు. ఎలా చేయాలంటే స్టార్టింగ్ నుంచి స్ట్రాటజీస్ అనేవి కరెక్ట్ పాటిస్తూ ఉండాలి. ఇప్పుడు మనము ఇందులో రెండు సమస్యలు ఎదురవుతాయి చాలామందికి. పెద్ద బిజినెస్ పెద్ద బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అంత అమౌంట్ అనేది ఉండదు, మరియు ఆ పెద్ద బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అన్ని ప్రోడక్ట్స్ అనేవి ఉండవు. అంటే చాలామందికి ఆ రిసోర్సెస్ అనేవి ఉండవు. ఏంటంటే ఒక ఈ కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తే మరి అవి అన్ని ఐటమ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తాము, అందులో మన కంపెనీలో ఎలా పెడదాము అని చాలామందికి ఆలోచన ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏముంటుందంటే ఇన్వెస్ట్మెంట్ ఎలా, మరి పెద్ద బిజినెస్ అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా అన్నట్టు ఆ డౌట్స్ అనేవి ఉంటాయి. మెయిన్గా ముఖ్యంగా రెండు కారణాల వల్ల పెద్ద బిజినెస్ చాలామంది స్టార్ట్ చేయలేరు. ఇప్పుడు మీకు ఈ ప్రాబ్లమ్స్కి నేను సమాధానం ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కరెక్ట్గా వినండి, మీకు అర్థమైపోతుంది ఎలా మీరు ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ పెద్ద ఎత్తున మీరు గ్రో కాబోతున్నారు. ఇప్పుడు చిన్న చిన్న బిజినెస్ అంటే ఓకే, చిన్న బిజినెస్ మీరు చేయడానికి రెడీగానే ఉన్నారు. అయితే మీ దగ్గర ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు నాకు చాలామంది కాల్ చేసి సార్ నేను ఒక 2 లాక్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, ఒక 3 లాక్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, స్టార్టింగ్ ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తాను అని చెప్తుంటారు. కానీ నేను వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఒక పెద్ద బిజినెస్ ప్లాన్ చేయండి అంటే సార్ మా దగ్గర 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏంటంటే ఒక మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు మరియు అలాగే ప్రోడక్ట్స్ అనేవి లేవు అని చెప్తుంటారు. అయితే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే మీరు చిన్న బిజినెస్ గురించి ఆలోచిస్తున్నారైతే మీరు అదే 1-2 లాక్స్లో ఒక పెద్ద బిజినెస్కి ఒక స్ట్రాటజీ మీరు బిల్డప్ చేయొచ్చు. డబ్బులు గురించి సమస్య లేదు, మీ యొక్క బిజినెస్ మోడల్ కరెక్ట్ ఉంటే, మీ యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ కరెక్ట్ ఉంటే. ఇప్పుడు నేను కొన్ని కంపెనీస్కి చాలా చిన్న చిన్న కంపెనీస్ వాళ్ళ దగ్గర అసలు అమౌంట్ అనేది చాలా తక్కువ ఉంది, 2 లాక్స్ 3 లాక్స్ ఉంది. కానీ వాళ్ళకి నేను ఒక స్ట్రాటజీ చెప్పి వాళ్ళకి వీడియోస్ తయారు చేపించడము మరియు దాంతోపాటు కంపెనీ పరంగా వీడియోస్ తయారు చేపించడము మరియు వాళ్ళ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తయారు చేయడము అలా చేయడంతో ఏం జరుగుతుందంటే వాళ్ళకి ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు కాంటాక్ట్ చేస్తున్నారు. దాంతో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఇంకా ఆ బిజినెస్ని కొద్ది కొద్దిగా పెంచుకుంటున్నారు. అలాగే మీరు కూడా చేసుకోవచ్చు. నేను మీకు స్ట్రాటజీస్ ఇస్తాను. మీ ఒక అమౌంట్ అనేది చిన్న అమౌంట్ ఉంది, 1 లక్ష ఉంది 2 లక్షలు మీ దగ్గర ఉన్నాయంటే అది చిన్న అమౌంటే, చిన్న బిజినెస్కి యూజ్ అవుతుంది. కానీ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా వస్తాయి, ఎలా చేయాలి, ఎలా మనము ప్రిపేర్ కావాలి బిజినెస్కి, అది నేను మీకు హెల్ప్ చేయబోతున్నాను. ప్లస్ దాంతోపాటు ఇంకో సమస్య, ఇప్పుడు ఇన్వెస్టర్స్ వస్తారు, ఓకే ఇన్వెస్ట్మెంట్ వచ్చినారు, కానీ మన దగ్గర ప్రోడక్ట్స్ లేవు కదా, సర్వీసెస్ లేవు కదా అని చాలామంది అంటారు. అంటే ఆ ప్రాబ్లం కూడా మీకు అవసరం లేదు. ఎందుకంటే ఏ కంపెనీ అయినా మీకు నేను ప్రోడక్ట్ సప్లై అనేది చేస్తాను మీ కంపెనీ గురించి, మీ కంపెనీ మీ తరపున, అంటే నా తరపున కాదు, మీ కంపెనీలో మొత్తం ప్రోడక్ట్ సెటప్ చేయడము మరియు ఆ ప్రోడక్ట్స్ యొక్క సోర్సెస్, అది ఏ కంపెనీ అయినా, అది ఐటీ రంగంలో కావచ్చు, లేదంటే మనకి ప్రోడక్ట్స్ కమోడిటీస్లో కావచ్చు, లేదంటే ఇంకా ఏ ప్రోడక్ట్స్లో అయినా కావచ్చు,
ఏ మీరు ఏ ప్లాన్ చేస్తున్నారో ఆ ప్లాన్కి సంబంధించి ప్రోడక్ట్స్ నేను మీకు సేకరించి మొత్తం అందులో మీ కంపెనీలో సెటప్ చేయడం మరియు బ్యాక్ ఎండ్లో ప్రిపేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ రెండు సమస్యలు మీకు తీరిపోతాయి. ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ గురించి, మీ కంపెనీ ఒక మోడల్ కరెక్ట్ ఉంటే 100% మీకు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వస్తాయి. దాంతో మీరు కంపెనీ స్లోలీ స్లోలీ పెద్దగా బిల్డ్ చేసుకోవచ్చు ఒకటి. సెకండ్ ఏంటంటే ప్రోడక్ట్స్ గురించి ఇంకా సమస్య ఉండదు, ఎందుకంటే నేను ఆ ప్రోడక్ట్స్ సప్లై అనేది నేను చేస్తాను. ఆల్ సార్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్, అది కమోడిటీస్ కావచ్చు లేదంటే వేరే వేరే ఎన్ని ఎడ్యుకేషన్ మోడల్లో కావచ్చు, ఎడ్యుకేషన్ సప్లైస్ కావచ్చు, లేదంటే టీచింగ్ ఫీల్డ్లో కావచ్చు, లేదంటే ఇంకా ఐటీ రంగంలో కావచ్చు, అన్ని ప్రోడక్ట్స్ నేను మీకు సప్లై చేయగలుగుతాను. కాబట్టి మీకు హెల్ప్ చేయగలుగుతాను. అయితే ఇక్కడ రెండు సమస్యలు మీ తీరిపోతాయి. ఇప్పటి నుంచి మీరు స్మాల్ బిజినెస్ ఆలోచించే బదులు ఒక పెద్ద బిజినెస్ గురించి ఆలోచించి నన్ను కాంటాక్ట్ చేయండి. నేను మీకు స్టార్టింగ్ నుంచి మీ రిసోర్సెస్ ఏమేమి ఉన్నాయి, మిమ్మల్ని అండర్స్టాండ్ చేసుకొని, మీ దగ్గర ఏమేమి రిసోర్సెస్ ఉన్నాయి అది అండర్స్టాండ్ చేసుకొని, దాంతో మరియు ఇంకా ఫ్యూచర్లో ఎలా చేస్తే బాగుంటుంది మొత్తం ప్లానింగ్ చేసేసి, మరియు మీ యొక్క కంపెనీ యొక్క రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, మీ కంపెనీ యొక్క పేరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మరియు దాంతోపాటు మీ యొక్క వెబ్సైట్ కావచ్చు, యాప్ని ఎలా తయారు చేసుకోవాలి, మరి దాంతోపాటు ఇంకా మీ బిజినెస్కి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి దాన్ని ఎలా డెవలప్ చేయాలి, మరి లోన్స్ కావచ్చు దానికి ఎలా అప్లై చేసుకోవాలి, ఇవన్నీ డిస్కస్ చేసుకొని మనం మీ కంపెనీని ముందుకు తీసుకెళ్దాం. ఇవి రెండు పాయింట్స్ మెయిన్ ఉంటాయి. అంటే ఈ రెండు పాయింట్స్ ఇక్కడ క్లారిఫై నేను చేసేసినాను. దీన్ని బేస్ చేసుకొని మీరు ఈ కామర్స్ కావచ్చు, ఫుడ్కి సంబంధించిన బిజినెస్ కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా చేసుకోవచ్చు. ఇంకా వేరే విషయాలు ఏముంటాయంటే ప్రోడక్ట్స్ మనం ఇప్పుడు స్టార్టింగ్లో ఇక్కడ నుంచి అక్కడ నుంచి మనం సేకరించి వర్కౌట్ చేసినా కానీ తర్వాత ఫ్యూచర్లో మీ కంపెనీలో ఫారిన్ నుంచి ఎలా ప్రోడక్ట్స్ వస్తాయి, మరియు ఆ ప్రోడక్ట్స్ని ఎలా ఇంక్లూడ్ చేయాలి, ఇంపోర్ట్ ఎలా చేసుకోవాలి, మరియు మీ ప్రోడక్ట్స్ మీరు తయారు చేసిన ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ ఎలా చేసుకోవాలి, దాని గురించి కూడా మీ కంపెనీలో అన్నీ ఇంక్లూడ్ చేసుకుంటూ మనము ముందుకెళ్ళచ్చు. అంటే మీ బిజినెస్ మోడల్, మీ యొక్క కంపెనీ బిజినెస్ మోడల్ స్టార్టింగ్ నుంచే ఒక ప్లానింగ్ ఎలా ఉండాలంటే, నేను ఒక 100 కోట్ల 200 కోట్లు 300 కోట్స్ 500 కోట్స్ కంపెనీ స్టార్ట్ చేయబోతున్నాను అని ఆ ఆలోచనతోనే ఉంటే మీ 100% బిజినెస్ అనేది గ్రో అవుతుంది. మీ మైండ్ సెట్లో ఇప్పుడు స్మాల్ బిజినెస్ అనేది ఉంది, చిన్న బిజినెస్ ఐడియా కావాలనేది ఉంది. అయితే ఆ చిన్న బిజినెస్ ఐడియానే ఉంటుంది, కానీ ఆ చిన్న బిజినెస్ని ఒక హై రేంజ్లో ఎలా తీసుకెళ్ళాలి అది సబ్జెక్ట్ స్టార్టింగ్ నుంచి చేసినట్టయితే చాలా బాగుంటుంది. అయితే నేను ఈ మొత్తం చాలామంది నన్ను అప్రోచ్ అవుతున్నారైతే కంప్లీట్లో ప్యాకేజ్లో నేను తయారు చేసి ఇస్తున్నాను. అంటే వాళ్ళ రిజిస్ట్రేషన్స్ కావచ్చు, వాళ్ళ నేమ్ సెలెక్షన్ కావచ్చు, లేదంటే వాళ్ళకి డాక్యుమెంటేషన్, ఇప్పుడు కంపెనీ పరంగా చాలా డాక్యుమెంటేషన్స్ ఉంటాయి, అది ట్రేడ్ మార్క్స్ గురించి కావచ్చు, లేదంటే కాపీరైట్స్ గురించి కావచ్చు, లేదంటే ఇంకా కంపెనీలో ఉన్న చాలా డాక్యుమెంటేషన్స్, పార్ట్నర్షిప్ అగ్రిమెంట్స్ కావచ్చు, ఇలాంటి డాక్యుమెంటేషన్స్ కూడా నేను తయారు చేసి ఇస్తున్నాను. కాబట్టి ఇవన్నీ మీకు ఒక ఆల్ ఇన్ వన్ ఒకటే ప్లేస్లో మీకు కంప్లీట్ సబ్జెక్ట్ ఉంటుంది. ఓకే, కంపెనీ తయారైపోయింది, ఇప్పుడు మార్కెటింగ్ ఎలా చేయాలి? ఇప్పుడు చాలామందికి నేను చూస్తున్నాను వేరే వేరే వెబ్సైట్స్లో ప్యాకేజెస్ కొనేసి వాళ్ళ బిజినెస్ని పెట్టేస్తున్నారు, పెట్టేసి లీడ్స్ కోసం చూస్తున్నారు. అంటే నాకు ఎవరైనా వస్తారా, నా బిజినెస్లో కొనడానికి వస్తారా అని చూస్తున్నారు. అయితే ఇలాంటి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కానీ వాళ్ళకి బిజినెస్ రావడం లేదు. ఇక్కడ నేను చేసేది ఏంటంటే కంప్లీట్గా మీకు మీ ప్రోడక్ట్ పరంగా మొత్తం ఒక డిజైన్ చేసేసి కరెక్ట్గా స్ట్రాటజీతో మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. అది మీ ఏరియాలో కావాలంటే మీ ఏరియాలో, లేదంటే ఆల్ ఇండియాలో కావాలంటే ఆల్ ఇండియాలో, లేదంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మార్కెటింగ్ చేయాలంటే అది కూడా నేను మీకు చేసి ఇవ్వగలుగుతాను. దానికోసం కూడా మీరు నాకు అప్రోచ్ కావచ్చు. నెక్స్ట్ ఏముంటుందంటే ఇంకా చాలామంది బిజినెసెస్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు, చిన్న చిన్న బిజినెసెస్ రన్ చేస్తున్నారు. అయితే వాళ్ళ బిజినెస్ని ఇంకా ఎలా పెంచాలి, ఇంకా ప్రోగ్రెస్లోకి ఎలా తీసుకోవాలి, దాని గురించి ఐడియాలు, సూచనలు, సలహాలు కావాలంటే కూడా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అయితే ఈ వీడియోలో నేను ముగిస్తున్నాను. ఏంటంటే ఇందులో మెయిన్ ఏముంటుందంటే ఒక చిన్న బిజినెస్ని మనం పెద్దగా ఎందుకు ఆలోచించామంటే డబ్బుల గురించి మనము ఆలోచించము. నెక్స్ట్ ఏంటంటే ప్రోడక్ట్స్, ఆ కంపెనీలో ప్రోడక్ట్స్ ఏం పెట్టాలి అవి మన దగ్గర లేవు కదా అని ఆ ప్రాబ్లంతో మనము అలాగే ఉండిపోతాం. చిన్న చిన్న బిజినెసెస్ మనం చేసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ నేను 2 ప్రాబ్లమ్స్, మీకు ఒక డబ్బులు రావాలంటే ఇన్వెస్టర్స్ నుంచి వస్తాయి, దానికి ఒక కరెక్ట్ స్ట్రాటజీ బిల్డప్ చేద్దాము. ప్లస్ సెకండ్ ఏంటంటే మీ కంపెనీలో ప్రోడక్ట్స్ ఎలా పెడదాము, మంచి మంచి ప్రోడక్ట్స్ పెడదాము, అది నేను మీకు సప్లై చేస్తాను. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ సప్లై చేస్తాను కాబట్టి మీకు ఎటువంటి సమస్య రాదు. మీరు ఒక పెద్ద కంపెనీ ఆలోచన, విజన్ పెట్టుకుని నన్ను కాంటాక్ట్ చేయండి.
మీ కంపెనీ ఎన్నో రెట్లు పెరగాలి, 100% థౌజండ్స్ ఆఫ్ క్రోడ్స్ మీరు ఫ్యూచర్లో సంపాదించాలని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను. మిగతా ట్రైనింగ్స్ ఏమైనా కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి క్లిక్ చేసి నన్ను కాంటాక్ట్ చేయండి, వీడియోస్ ట్రైనింగ్ తీసుకోండి. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.